సహజ పానీయాలే మేలు, సహజ పానీయాలతోనే ఆరోగ్యమని, కృత్రిమ శీతల పానీయాలకు స్వస్తి పలకాలని మహబూబాబాద్ టౌన్ సీఏ సతీష్ కుమార్, ప్రముఖ వైద్యులు డాక్టర్ బి నెహ్రూ రాథోడ్ సూచించారు. జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నెహ్రూ సెంటర్లో ఉగాది సంబరాలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఉగాది పచ్చడిని, నిమ్మరసాన్ని, మజ్జిగను 2000 మందికి పైగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సీఏ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రకృతి సహజ సిద్ధంగా ఆయా సీజన్లలో లభించే పండ్ల రసాలు తాగితే ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. తద్వారా జీవితం ఆనందమయంగా ఉంటుందన్నారు. ఆరోగ్యం పట్ల పలు జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తవన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ముద్రించిన కృత్రిమ రసాయన శీతల పానీయాలు మానుదాం, ప్రకృతి సిద్ధమైన పానీయాలు తాగుదాం కరపత్రాలను వారు ఆవిష్కరించారు. షడ్రుచుల కలయికే ఉగాది కష్టసుఖాల కలయికగా అన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొంటూ గడపడం ఉగాది అర్థమని చెప్పారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ నెహ్రూ రాథోడ్ మాట్లాడుతూ కృత్రిమ శీతల పానీయాలలో క్రిమి సంహారక మందుల అవశేషాలు ఉన్నాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నివేదికలో తెలిపారు. ప్రజలు అర్థం చేసుకుని కృత్రిమ పానీయాలకు స్వస్తి చెప్పాలన్నారు. సభ్యులందరికీ, మైబాల్ ప్రజలందరికీ మొదటిగా ఉగాది శుభాకాంక్షలు. ఇటువంటి మంచి పండుగ రోజు అందరి ఇళ్లలో పండుగ చేసుకుంటుంటే ఈ పండుగని రోడ్డు మీద పెట్టి అందరికీ పండుగ వాతావరణాన్ని తెలియజేసినందుకు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇటువంటి కార్యక్రమాన్ని అనుపించినందుకు కూడా ఇంకా సంతోషంగా ఉంది. చిన్నప్పుడు ఎండాకాలం ఎవరింటికి వెళ్ళినా కానీ ఫస్ట్ కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చేది, తర్వాత కానీ మజ్జినీళ్ళు తాగుతారా లేదా వీలుంటే మజ్జిగ తాగుతారా లేదంటే సర్బత్ తాగుతారా అనే పరిస్థితులు ఒకప్పుడు ఉండేవి. ఈనాడు ఎవరింటికి పోయినా కానీ ఆ కాళ్ళకు నీళ్ళు ఇచ్చే సందర్భం మర్చిపోయారు. అదేవిధంగా మంచినీళ్ళు ఇస్తే ఇస్తున్నారు, లేకపోతే మంచినీళ్ళు ఏం చేయాలి కొంచెం రిచ్గా ఉన్నారని చెప్పేసి స్ప్రైట్ తాగుతారా థమ్స్అప్ తాగుతారా అనే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఎందుకు జరిగింది అనేది మేము విమర్శించుకుంటే మరి ఒక రకంగా ఇది ఈజీఎస్ తిందేనా లేకపోతే ఈ నిమ్మకాయలు ఎవరు తేవాలా, నిమ్మకాయలు ఎవరు కడగాలా, నిమ్మకాయలు ఎవరు పోయాలి, ఎవరు పిండాలా, ఎంత సమయం కరకాయ నొప్పిందని చెప్పేసి మరి మన సోదరి మనలు ఏమైనా వాళ్ళు ఏమైనా కష్టంగా ఫీల్ అయ్యేనా ఏమైనా జరిగిందాలా ఎలా జరిగింది అనేది పెద్దవాళ్ళందరికీ తెలిసిన అంశం ఉంది. ఎందుకంటే ఈజీఎస్ రెడీమేడ్ రిక్యూ జొమాటోలు కూడా ఇలా ఇంత ప్రాచుర్యంలో రావడానికి రిక్యూ జొమాటో లాంటి ఈ డెలివరీ ప్రోగ్రామ్స్ కూడా వచ్చినాయి. అంటే ఒక రకంగా అంటే ఈజీ, ప్రతిదీ ఈజీ, అంటే కష్టపడకుండా తినాలి, కష్టపడకుండా ఉండాలి, కష్టపడకుండా అన్ని కాళ్ళకాడికి రావాలి అంటే ఆ కష్టపడకోకుండా వచ్చే దాంట్లో ఉండే ప్రేమ ఆప్యాయ అని చెప్పేసి ఏ విధంగా నినాదంతోనే అక్కడ కొన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మరి కార్యక్రమం చేస్తూ దానికి అధ్యక్షత వహిస్తున్న మిత్రుడు బ్రహ్మం గారికి మరియు సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనకు చీఫ్ గెస్ట్ ఇచ్చేసిన పట్టణ శ్రీ సతీష్ గారికి, డాక్టర్ ప్రమోద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ మరి ప్రతి ఒక్కరికి తెలుసు మన ఇంట్లో ఏముండాలి, మనం ఏం చేయాలనేది చాలామందికి తెలుసు. కానీ మరి ఇంతకుముందు సీఏ గారు చెప్పినట్టు మనం ప్రతిదానికి రెడీమేడ్కి అలవాటు పడిపోయాం. ఏదైతే ఈజీగా దొరుకుతుందో దాన్ని ఈజీగా చేసేసి వచ్చిన వాళ్ళని ఎంత తొందరగా బయటకు పంపిస్తే అంత మంచిదనే ధోరణిలో ఉంటుంది. ఎందుకంటే మనం ఏదో దొరికి బిజీగా ఉంటాం, వచ్చేవాళ్ళు కూడా ఏదో పని మీదనే వస్తారు, ఇది నో టైం ఒక 2 నిమిషాల్లో పని ఉంచుకొని వెళ్ళిపోవాలని చెప్పి దూరంలో ఉంటారు. కాబట్టి రెడీగా ఉండే ప్రతినిధి కూడింగ్ని తీయడం అందించడం దాగిన తర్వాత ఇక మంచిదని చెప్పేసి పంపించడం జరుగుతూ ఉంది. కానీ నిజంగా చెప్పాలి అని అంటే మనం విషయాన్ని అందరికీ అందిస్తున్నాం. ఇది స్లో పాయింట్ని ఎయిట్ కనుక కోర్టుని సాగే వాళ్ళు ఉంటే తప్పక పోయే పోయినట్టు హాని జరుగుతుంది తెలుసుకునేదోగా. ఏదైతే ఇప్పుడు ఆల్కహాల్ గురించి ఆల్కహాల్లో ఆల్క
దాని పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం డ్యామేజ్ అనేది తొందరగా దొరుకుతుంది. కానీ కూల్ డ్రింక్స్లో కూడా లేట్గా ఎఫెక్ట్స్ చూపిస్తాయి. వీలైన కాడికి మనం దాన్ని దూరం చేయాలి. ఆల్కహాల్ని ఏ విధంగానైతే ఈరోజు మనం దాని ద్వారా వచ్చే దెబ్బలను చూస్తున్నాము. కూల్ డ్రింక్స్ ద్వారా కూడా ఎన్నో రకాల చిన్నపిల్లలు ముఖ్యంగా చిన్నపిల్లలు మరి రోడ్ ఇన్ఫెక్షన్స్ న్యూమోనియాస్ ఆ విధంగా డెవలప్ అయ్యి చాలామంది పిల్లలు సఫర్ అవుతున్నారు. పెద్దవాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు, ఎలర్జీ ఉన్నవాళ్ళు. కాబట్టి ఈ కూల్ డ్రింక్స్ కాకుండా తిరిగి మన సాంప్రదాయ డ్రింక్స్ని మనం మళ్ళీ మన ఇంట్లోకి తీసుకురావాలి. మనం మళ్ళీ ప్రజలకి అది అందించి జన విజ్ఞాన వేదిక ఏదైతే సైన్స్కి దూరం కాకూడదు, సైన్స్ని అలవర్చుకోండి, సైన్స్కి దగ్గరగా ఉండండి, నిజానికి దగ్గరగా ఉండండి అని ఏ విధంగా బోధిస్తూ ఉందో అదేవిధంగా సహజ పానీయాల ద్వారా తమ ఆరోగ్యాలను కూడా కాపాడుకోండి అని చెప్పేసి ఈరోజు చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఇది పాటిస్తారని ఆశిస్తూ ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన సిఐ గారికి డాక్టర్ ప్రమోద్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.